ఓకే ఓకే ఇప్పుడు అందరం కలిసి పాడదామా లెట్స్ స్టార్ట్ ఎవరు మిమ్మల్ని ఇంత గట్టిగా అందరిని డిస్టర్బ్ చేస్తూ పాట పాడమన్నారు ఈ జియాన్ చాలా ఘోరం ఎందుకు రాయేసి కొట్టాడు ఫ్రెండ్స్ మీ ఎవరికి దెబ్బ తగలేదుగా సరే ఇవాళకి ఇది చాలు మళ్ళీ మనం రేపు కలుద్దాం ఇవాళ జియాన్కి ఎందుకు ఇంత బ్యాడ్ మూడ్ పట్టుకోండి నన్ను మీతో చేర్చుకుంటారా ఓ తప్పకుండారా సరే ఇప్పుడు మనం ఐదుగురు అయిపోయాము కదా ఒక టీం ఫామ్ చేద్దామా ఓకే అలాగే హేయ్ నోబిత ఆటలన్న పేరుతో ఎందుకలా డిస్టర్బ్ చేస్తున్నారు ఇళ్లకు వెళ్లి హోంవర్క్ చేసుకోండి వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు బాగా చదువుకోవాలని మీ అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు వాళ్ల పేర్లు నిలబెట్టండి వెళ్ళండి ఇక్కడి నుంచి వీళ్ళకి అసలు బుద్ధి లేదు ఎందుకు వన్నాడు అలా అరుస్తున్నాడు విచిత్రంగా ఉండే జ్ఞానమనల్ని హోంవర్క్ చేయమంటున్నాడు ఖచ్చితంగా రేపు వాన పడుతుంది లేక ఫ్లడ్ వస్తుంది వీళ్ళని కంట్రోల్ చేయడం నిజంగా చాలా కష్టం అనుకుంటాను హలో జైకో ఏం చేస్తున్నావు డ్రాయింగ్ ఇస్తున్నావా ఏదైనా కొత్త ఐడియా వచ్చిందా నాతో చెప్పు లేదు నాకు నమ్మకం పోయింది నాలో టాలెంట్ లేదు నా ప్రయత్నాన్ని వదులుకుంటాను దయచేసి అలా మాట్లాడకు జైకో నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది నువ్వు సాధిస్తావని నాకు నమ్మకం అయినా అప్పుడే ఏమైంది జైకో నువ్వు సాధించడానికి ఇంకా టైం ఉంది కదా అది జరగదన్నయ్యా నాకు ఇచ్చిన టైం పూర్తి కావస్తోంది కానీ నేను ఒక్క పేజ్ కూడా పూర్తి చేయలేదు నాకేం చేయాలో అర్థం కావట్లేదు నువ్వు అలా దిగులు పడకు జైకో టైం అనేది ఒక విషయమే కాదు ఇప్పుడు చూడు నువ్వేం కంగారు పడకు నేను నీకు సహాయం చేస్తాను నువ్వు నాకు సహాయం చేస్తావా పక్క వీధిలో ఉన్న మొట్టాయిని ఇరగదన్నేయడమే ఈ సమస్యకు మంచి పరిష్కారం వాడుగాని లేట్ చేశాడనుకో ఆటోమేటిక్ గా నా సిస్టర్ కూడా సమయం దొరుకుతుంది వాడి నా చేతుల్లో అయిపోయాడు అన్నయ్య ఆగు మోటియోతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు కానీ ఎందుకని జైకో ఆయన ఇచ్చిన డెడ్ లైన్ ని నేను ఒప్పుకున్నాను ఇప్పుడు వెళ్ళి పర్మిషన్ అడిగితే ఏం బాగుంటుంది ఓ అలా అంటావా ఏం జైకో నీకింకా కొత్త ఐడియా ఏమీ రాలేదా నువ్వు మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేయకు సరే చెయ్యనులే ఏమైంది డరేమాన్ ఏంటి పంచర్ అయిందా మొన్న వీళ్ళ చప్పుడు చూస్తే జియాన్ మనని చితకబడతాడు అంత సీన్ లేదు జియాన్ కి ఇంకోళ్ళ ఇంట్లోకి వెళ్ళే అంత ధైర్యం లేదు మేమసలు చప్పుడు చేయలేదు జియాన్ ఆ టీవీ ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అందుకనే నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అయితే జైకో కామిక్ క్లబ్ బుక్ చేస్తుందన్నమాట ఏంటి కామిక్ క్లబ్ బుక్ అంటే కామిక్ బుక్ ఫ్యాన్స్ వాళ్ళు సొంత బుక్ రాస్తారు అర్థమైందా బాగా అర్థమైపోయిందిలే అయితే ఏముంది జైకో కూడా కాంపిటీషన్ లో గెలవాలని కామిక్ లు తయారు చేస్తోంది జైకో కామిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా డోరేమాన్ అవును ఇంతకు ముందు జైకో అద్భుతంగా కామిక్ లు తయారు చేసినప్పటికీ ఇప్పుడు తనకి ఎలాంటి ఐడియాలు రావట్లేదని ఏడుస్తోంది అది చాలా ఘోరం కదా కానీ ఎలాగోలా తను బాగా ఆలోచించి ఒక పాత కాలం నాటి స్టోరీ తీసుకుని అందులో సీన్స్ అన్ని కలిపి అద్భుతంగా తయారు చేయబోతోంది నిజంగానా తన ఐడియా చాలా బాగుంది అది మాత్రమే కాదు ఈజిప్ట్ కింగ్ ఎవరతను రేమనా రోమనా అతని కథట కదా ఇది ఈజిప్ట్ కింగ్ రేమనా లేదా చైనీస్ కింగ్ ఏమన్నా ఉంటాడా అర్థమైంది ఈజిప్ట్ కింగ్ టుటాన్మా గురించి చెప్తున్నావు కదా అవును అదే కరెక్ట్ గా చెప్పావు డోరేమోన్ కానీ పురాతన కాలం నాటి స్టోరీ కాబట్టి ఆనాటి సంగతులు ఏమి తనకు తెలియవు తను నిజంగా చాలా కన్ఫ్యూజన్ లో ఉంది డోరేమోన్ హిస్టారికల్ రీసెర్చ్ పేపర్స్ అవసరం అందుకే కదా డోరేమోన్ మిమ్మల్ని వెతుక్కుంటూ నేను ఇంత దూరం వచ్చాను ఆ కాలం నాటి ఫోటోస్ నాకు ఇచ్చావనుకో జైకో కొంచెం హెల్ప్ గా ఉంటుంది ఏంటి
ఫోటోస్ తీసివ్వాలా? ఫోటోస్ తీయటం నువ్వు చెప్పినంత ఈజీ ఏం కాదు. నీకెంత ధైర్యం ఉంటే ఫోటోస్ చేస్తారు. ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. ఇలా చూడండి, వర్షం బాగుండదు. అవును, నీకు నీ తల్లులంటే ఇష్టమని మా అందరికి తెలుసు. దానికోసం నువ్వు మా మీద రాళ్ళు విసిరాల్సిన అవసరం ఏం లేదు. అది అర్థం చేసుకో. నువ్వు చాలా సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నావు. అది కూడా కరెక్టే. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఈ హెల్ప్ నా కోసం కాదు, జైకో కోసం చేయండి. మీ సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోను. దయచేసి నాకు మీరు హెల్ప్ చేయండి. వీడెంతగా బ్రతిమలాడుతూ ఉంటే మనం నో అని చెప్పలేము. నిజంగానా? చాలా థ్యాంక్స్ జైకో. నేను నీకోసం ఏం తెచ్చానో చూడు. హే జైకో, నేను ఈజిప్ట్కి సంబంధించిన ఆ కాలం నుండి ఫోటోలు తీసుకొచ్చాను. ఏంటి జైకో, తలనొప్పిగా ఉందా? నీకు కాఫీ తీసుకురానా? అంతవరకు ఈ ఫోటోలు చూడు. నాకిప్పుడే ఒక కొత్త ఐడియా వచ్చింది. ఎందుకు ఇలా గోల చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? ఏంటి జైకో, సడన్ గా కొత్త ఐడియా అంటున్నావు, మరి పాత ఐడియా ఏం చేస్తావు? ఈజిప్షియన్ స్టోరీ రాయడం కష్టంగా అనిపిస్తోంది, అందుకని మిడిల్ ఏజెస్ లో ఉన్న యూరప్ గురించి రాద్దాం అనుకుంటున్నాను. మిడిల్ ఏజ్ లో ఉన్న యూరప్ గురించా? అంటే ఈ ఫోటోలు ఎందుకు పనికిరావని చెప్తున్నావా? నాకే ఐడియా రావట్లేదే. నాకు కింగ్ ఆర్థర్ అండ్ ది నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్ లాంటి స్టోరీ కావాలి. ఈ జియాన్ ఉండగా నువ్వెందుకు జైకో ఫీల్ అవుతున్నావు? ఒక్క నిమిషం వెయిట్ చేయి. హే డోరేమాన్, నోబితా, ఇదిగో జియాన్, యూరప్ మిడిల్ ఏజెస్ ఫోటోస్. రౌండ్ నైట్స్ అంటే ఇదేనా? అది రౌండ్ నైట్స్ కాదు, నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్. ఏదో ఒకట్లే. థ్యాంక్ యూ నాన్న. జైకో, నేను వచ్చేస్తున్నా. హలో జైకో, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఏది జైకో, ఏమైంది? ఇప్పటి వరకు తను ఇక్కడే కదా కూర్చొని ఉంది. హే జైకో, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? హే జైకో, నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? హే, నాకు కొత్త ఐడియా వచ్చింది, వచ్చి డిస్టర్బ్ చేస్తావెందుకు? అదేంటి అంటే ఆ పాత ఐడియా కూడా ఇప్పుడు వర్కౌట్ కాదా జైకో? నువ్వు చెప్పినట్టే యూరప్ ఫోటోలు తీసుకొచ్చాను జైకో. సరే, నీకు అమెరికా ఫోటోలు కావాలా, చైనా ఫోటోలు కావాలా, లేకపోతే ఇండియా ఫోటోలు కావాలా? నేను కాసేపు ఒంటరిగా వదిలేస్తావా? నన్ను ఒంటరిగా వదిలేమని చెప్తున్నాను కదా. నాకేదైనా మంచి చేయాలనుకుంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో. నువ్వు ఇలాగే నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటే నా పని ఇక పూర్తి అవ్వదు. ఏం చేయాలో తెలియదు. కానీ జైకో, నేను నిన్ను డిస్టర్బ్ చేయాలని అలా చేయడం లేదు. నేను నీకు సహాయం చేయాలని ట్రై చేస్తున్నాను. ఏంటి, తనకి నీ డిస్టర్బెన్స్ ఉండని వర్క్ ప్లేసా? అవును నోబిత. జైకో ఏం ఫీల్ అవుతుందో నేను అర్థం చేసుకోగలను. ఏమిటి ఏమిటి అర్థం చేసుకుంది? ఎంతగా నేను జైకోని డిస్టర్బ్ చేయకూడదని ఊరుకుంటున్నప్పటికీ ఎలాగైనా సరే జైకోకి వెళ్లి హెల్ప్ చేయమని నా మనసు నన్ను పుష్ చేస్తుంది. ఇది ఇలాగే జరుగుతూ ఉందనుకో, తన కామిక్ ని అనుకున్న టయానికి పూర్తి చేయలేదు, తన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఓకే, నాకొకటి గుర్తుకొచ్చింది. ఈ బటన్ ప్రెస్ చేసావంటే ఒక మనిషి లోపలికి వెళ్లేంత పెద్దదవుతుంది. తండ్రి దీని లోపలికి వెళ్లి క్లోజ్ చేసుకోవచ్చు. ఒక నిమిషం ఉండండి, ఈ విషయం నేను వెళ్లి జైకోకు చెప్పడం కంటే మీరిద్దరు వెళ్లి చెప్తేనే బాగుంటుంది. నేను తనను కలవడానికి వెళ్ళినప్పుడల్లా డిస్టర్బ్ చేయడానికి వస్తున్నానని తను చాలా ఫీల్ అవుతుంది, అందుకని మీరిద్దరే చెప్పండి. అలా అంటావా? అది కరెక్టే. ఓకే, వి గాట్ ఇట్. ఇక మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. పని పూర్తయ్యేంత వరకు ఈ లిడ్ ఓపెన్ అవ్వదు. మేము అక్కడ ఒంటరిగా ఉండొచ్చు. నిజంగానా? దీంట్లో ఉంటే టైం డిఫరెంట్ గా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లోపల వన్ డే అయితే బయట వన్ అవర్ అవుతుంది. అంటే లోపల 3 రోజులు అయితే ఇక్కడ 3 గంటలు అయినట్టా డోరేమోన్? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చాలా బాగుంది. దీంట్లో 4th డైమెన్షన్ ఫెసిలిటీ ఉంది. నీకు కావాల్సినవన్నీ దీంట్లోనే ఉన్నాయి. నీకు ఆకలేసిందంటే రెఫ్రిజిరేటర్ నుంచి ఏదో ఒకటి తీసుకుని తిను. అలాగే డోరేమోన్. ఓకే, గుడ్ లక్. థాంక్స్. ఏమైంది డోరేమోన్? తన వర్క్ తను స్టార్ట్ చేసింది. నువ్వు మాత్రం డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయకూడదా? ఏంటిది చాలా సైలెంట్ గా ఉంది?
తనకేమీ కాలేదు కదా నాన్న జైకో నీకేమీ కాలేదు కదా నేను ఎక్కడికి వెళ్ళను జైకో నీ కోసం ఇక్కడే వెయిట్ చేస్తుంటా ఓకే జైకో డ్రాయింగ్ ఎలా వేస్తుందో ఏంటో చూడాలనుంది జైకో హాయ్ ఏం చేస్తున్నావు జైకో చూడు జైకో పనుంది నీ ఫ్రెండ్ పిలిచాడు అది ఇది అని ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు అర్థమైందా ఇదేమిటి ఇలా ఓపెన్ అయిపోయింది ఏమిటిది ఫినిష్ చేసినట్టుంది పాపం జైకో రాత్రంతా కష్టపడినట్టుంది తను ఇంత కష్టపడి దీన్ని రెడీ చేసిందంటే ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఏంటి జైకో అప్పుడే ఫినిష్ చేసేసిందా నమ్మలేకపోతున్నాను ఏది చూపించు బెల్లం చుట్టూ ఈగలాగా నా చెల్లెల చుట్టూ తిరుగుతూ తనని విసిగిస్తున్నావా ఈ రోజు నా చేతుల్లో నువ్వు అయిపోయావంతే బిగ్ బ్రదర్ టైటిల్ చాలా సింపుల్ గా ఉంది ఎందుకు ఈ టైటిల్ పెట్టింది ఏమన్నా ఒక మొరటి పిల్లాడు ఉండేవాడు వాడంటే ఊర్లో అందరికి ద్వేషం ఇది వడియంగా సిస్టర్ కి చాలా ఇబ్బందిగా ఉండేది పాపం నాకు తనని తలుచుకుంటేనే జాలేస్తోంది అలాంటి అన్నయ్యతో తను ఎలా వేగుతోందో జైకో డ్రాయింగ్ ఫినిష్ చేసి ఉంటుంది అనుకుంటా అవును హే అది మొచ్చాయా కదూ అరే అవును హే జియాన్ తన స్టోరీ పూర్తయిందా చెప్పు జియాన్ నవితా డోరేమాన్ జియాన్ ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది ఒక వండర్ఫుల్ స్టోరీ ఏంటి నిజంగానా ఆ ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడు ఆ మొరటోడు సిస్టర్ ని వాడు ప్రేమిస్తాడు దీని వల్ల అతనికి ఎప్పుడు కష్టాలు ఎదురయ్యేవి అన్నయ్య అలాంటి వాడైనా కూడా చెల్లికి అతనంటే ఎంతో ఇష్టం సిస్టర్ కి నా మీద ఇంత ప్రేమ ఉందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ అనుబంధం చాలా గట్టిగా ఉందే అవును వీడు గుడ్ ఫర్ నథింగ్ బ్రదర్ ఈ గోల్ ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది జైకో నాకు చాలా టైర్డ్ గా ఉంది కాసేపు నిద్రపోనే వచ్చుగా నన్ను క్షమించు జైకో ఆనంద భాషలు ఆగకుండా వస్తున్నాయి ఏడు పాపం నన్ను క్షమించు జైకో